వైసీపీ వస్తున్నారు, వైసీపీ పార్టీ వైసీపీ వస్తుంది. అభివృద్ధి బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారిది వేస్తారు. మాకైతే బాగుందండి, బాగున్నాయి, పేదలకి బాగా అందుని అమ్మఒడి ఏమనండి ఏదైనా అని. ఇప్పుడు ఆపోజిట్ టీడీపీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పార్టీ పరంగా అయితే బాగుంది, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్లే నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంతకుమించి ఎవరు తీసుకెళ్లే నాయకుడు లేడు ఈ రాష్ట్రంలో. యువ నాయకుడు ఆ దివంగత నేత ప్రియత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు, అభివృద్ధి చేస్తాడు. ఆ నాన్నగారు ఎంత చేశాడు అంతకని ఎక్కువ చేసి చూపిస్తాడు ఈ రాష్ట్రంలో. ఎవరు మంచి చేస్తే వాళ్ళు బెటర్ అండి. పొలిటికల్స్ అంటే సపోజ్ రోడ్వేస్ అండ్ పబ్లిక్స్కి ఏదైతే ఇబ్బంది లేకుండా వాటర్ కరప్షన్స్ జరగకూడదు. ఆ అమౌంట్ ఏదైతే పెడుతున్నారో ఇన్ దట్ అమౌంట్ హ్యావ్ టు స్ప్రెండ్ ఫ్రమ్ ది రోడ్స్ లైట్స్ అండ్ డ్రైనేజెస్ విచ్ మేబీ పబ్లిక్ వాట్ ఈస్ ది యూస్ ఇట్ విల్ బి డన్ దట్ పర్సన్ హ్యావ్ టు ఎలెక్టెడ్ ది ఇండియాస్ విల్ బి అండ్ నాట్ ఓన్లీ ఇండియా ది ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గెట్ ది వెరీ గోల్డెన్ లైఫ్. ఎప్పుడైతే ఆంధ్రాలో బంగారు భవిష్యత్తు కావాలి అనుకున్నప్పుడు మనకి రోడ్స్ డ్రైనేజెస్ ఈ వ్యవస్థ బాగున్నప్పుడు ఎవరైతే ఇవ్వకుండా ఆ డబ్బులకి ఆ మద్యానికి మీరు రోడ్లు డ్రైనేజెస్ సరిచేయండి, సరిచేసిన రోజు మన ఒక ఆంధ్రప్రదేశ్ చాలా ఏమంటారు ఇట్స్ వెరీ ఫ్లవర్ఫుల్ డేస్ అంటే బంగా అంటే పూల వర్షాన్ని కురిపిస్తే ఏ విధంగా ఆనందం వస్తుందో ఇప్పుడు వర్షం ఎలాగ వస్తుందో అలాగా చూడగలుగుతాం దాన్ని. ఓట్లు డబ్బులేం లేకుండా ఓటు వేయటం మంచిది. ఏ పార్టీ మంచిది, ఏ పార్టీ మంచిదో ఏ పార్టీ మంచిది కాదో జనమే దాన్ని నిర్ణయిస్తారు. కొంతమంది డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాస్తవం ఏంటంటే డబ్బులు తీసుకోకుండా ఓటేయటం మంచిది అది మనం చెప్పలేమండి. అది దేవుని చిత్తం, దేవుడు ఏ విధంగా దాన్ని జరిపిస్తాడో ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.